Hey guys, welcome back to my channel. This is Monica and you are watching Browse and Go for it. So ee video lo entante na mini evening vlog ni chupiddam anukuntunanu. So actually video before exams e post cheyali, but exams valla koncham late ayyindannamata. So munduga man channel evaraina first time chusinattaithe kinda unna subscribe button ni click cheyandi, alage ee video nachithe oka like kotandi. So దీనేంటంటే నా మినీ ఈవినింగ్ వ్లాగ్ని చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇందులో మ్యాక్సిమం నేను ఈవినింగ్ ఒక 3 to మళ్ళీ నైట్ ఒక 8 వరకు ఏమేమి చేస్తాను అనేది చూపిస్తానన్నమాట. సో యాక్చువల్లీ మాకు అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్, అందుకని నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నా దగ్గర ఉన్న కొంచెం మెటీరియల్తో చదువుదాము అని అనుకుంటున్నాను అన్నమాట. చెప్పాను కదా నాకు ఆల్రెడీ ఒక మంత్స్ బాబు ఉన్నాడని, వాడైతే అక్కడ పడుకున్నాడు. సో వాడు పడుకున్నప్పుడైతే ఎంతసేపు అయినా మనం చదువుకోవచ్చు, వన్స్ వాడు లెగిచాడు అంటే ఇంకా అస్సలు చదవనివ్వడు అనమాట. ఇంకా వాడితోటే ఆడమంటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ నాకేంటంటే ఏవైనా చదువుతుండేటప్పుడు మధ్యలో కొంచెం ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని ఒక పేపర్ మీద రాసుకుంటాను. ఇక్కడైతే వాడు నిద్ర లేచాడు. సో ఇంకా వాడు నిద్ర లేచాడు అంటే అస్సలు మనకు చదవడానికి అవ్వదు కాబట్టి ఇంకా నాకు తెలుసు ఇంకా ఎలాగా నేను చదవలేను అనేసి బుక్స్ క్లోజ్ చేసాడని నేనైతే బాగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో వాడికి ఏంటంటే ఎప్పుడైనా నిద్ర లేచే కానీ వాడికి కొంచెం ప్యాంపరింగ్ చేయాలి, అంటే కొంచెం ఎత్తుకొని ముద్దులాడేటట్టు అలా కొంతసేపు ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత వాడిని ఎక్కడికైనా కొంచెం బయటికి అలా తీసుకెళ్తూ ఉండాలి. ఎలాగో వీడియో షూట్ చేస్తున్నానని వాడితో హాయ్ చెప్పేస్తున్నాను. సో అదంతా అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్స్లో ఎప్పుడు కిందన ఒక 3 to 6 వరకు పిల్లలందరూ ఆడుకుంటారు, అక్కడికి కంపల్సరిగా వీడిని కూడా తీసుకెళ్ళాలి, లేకపోతే వీడు అల్లరి చేసేస్తాడనమాట. సో అందుకని వాడిని కిందకి మా అత్తయ్యకి ఇచ్చేసి నేను మళ్ళీ కొంతసేపు చదువుకుందాము అని అనేసి చదువుతున్నాను. యాక్చువల్లీ నేనేం పెద్ద అంత టాపర్నేం కాదు, బట్ ఏదో ఒక కొంచెం పాస్ అయినా అవ్వాలి కదా, సో అందుకని చదువుతున్నాను అనమాట. నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ని. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ బయటకు వెళ్తున్నారు కాబట్టి వాడిని కొంచెం ముద్దాడుతున్నారనమాట. యాక్చువల్లీ అపార్ట్మెంట్స్లో ఏంటంటే మొక్కలు బయటని పెంచుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి మేము అన్నీ చిన్న చిన్న కుండీల్లో వేసుకుంటాము. సో వాటికి వాటర్ పోయడానికి వెళ్ళామన్నమాట నేను సాయి. వాటికి కొంచెం వాటర్ పోసిన తర్వాత ఎలాగో కిందకు వచ్చాం కదా అని వాడికి కూడా కొంచెం వీడియో తీశాను. ఇంకా ఈవినింగ్ టీ టైం అయితే అయిపోయింది. సో నాకైతే టీ అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను కంపల్సరిగా డైలీ టీ తాగుతాను. ఈవెన్ నాకు టీ లేకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట. సో వీడికి కూడా మేబీ అలవాటు అయిపోయిందేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు టీ తాగినా కంపల్సరిగా వాడు 1 or 2 స్పూన్స్ టీ తాగేంత వరకు ఊరుకుండేవాడు కాదు. బట్ ఈరోజు ఎందుకో మేబీ వాడికి కూడా తెలిసిపోయిందేమో నేను వీడియో తీస్తున్నానని, అందుకే వాడు కూడా రావడం మానేశాడు. సో ఈ టీ టైం అయిపోయిన తర్వాత వీడికి ఇంకా స్నానం చేయించేయాలన్నమాట. సో 1 year వరకు చిన్నపిల్లలకి ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేస్తే కొంచెం ఒళ్ళు గట్టిపడుతుందని అప్పుడు వీడికి చిన్నప్పుడు కాపిన మామ చెప్పిందనమాట. సో అందుకని వీడికి కంపల్సరిగా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాతే స్నానం చేయిస్తాము. సో స్నానం చేసేసిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం బకెట్లో కూర్చోబెడుతున్నాము. యాక్చువల్లీ ఈవెన్ టబ్లో కూర్చోబెట్టినా వాడికి ఇష్టం ఉండదు, ఓన్లీ బకెట్లోనే కూర్చోబెట్టమంటాడు. సో అందుకని ఎవ్రీడే కొంత ఒక 5 minutes అలా బకెట్లో కూర్చోబెట్టేస్తామన్నమాట. సో అది అయిపోయిన తర్వాత వాడిని రెడీ చేయాలి. సో వాడిని రెడీ చేసేటప్పుడు అయితే నేను పడే కష్టాలు చాలా ఉంటాయి. ఈవెన్ మనం ఒక పౌడర్ రాయాలన్నా సరే వాటిని చాలా వరకు కంట్రోల్ చేయాలి. అండ్ డైపర్ వేయాలంటే ఇంకో 5 to 10 minutes అయితే అలా పట్టేస్తుంది అన్నమాట. చాలా ఇబ్బంది వాడితో. అండ్ ఇంకా అక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చింది. సో ఆ వీడియో కాల్లో వాడు వాళ్ళు చూసి మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడతాడనమాట. వాడికి ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే దాంతో ఆడుకుందామని అనుకుంటాడు, కానీ ఒక దగ్గర కరెక్ట్గా కూర్చుందామని అనుకోడు. బట్ ఎంత అల్లరి చేసినా అందులో కూడా చాలా ముద్దుగా ఉంటాడనమాట. అండ్ నెక్స్ట్ వాడిని వాకర్లో వేసేసి హాల్లో వదిలేసాము, ఎందుకంటే వాడైతే పడుకోడు వెంటనే. వాడికి మేబీ ఒక నైట్ 9 to 10 ఆ టైంకే పడుకుంటాడనమాట. సో వాడిని ఇంకా అందులో వేసేసి కొంతసేపు అలా వాడితో ఆడుకున్న తర్వాత ఇంకా వంట చేద్దాము అని అనుకున్నాను. సో నేనైతే ఆ రోజు గుడ్లు ఎండు చేప కర్రీ చేద్దాము అని అనుకున్నాను. యాక్చువల్లీ నాకు వంట అనేది బిఫోర్ మ్యారేజ్ అయితే అస్సలు రాదు. ఈవెన్ ఎందుకంటే నేను మొత్తం స్టడీస్ అన్నీ ఐ మీన్ డిగ్రీ వరకు అంతా
హాస్టల్లోనే చదివాను కాబట్టి మ్యాక్సిమం వంటలు ఈవెన్ హాలిడేస్లో చేయొచ్చు, బట్ అప్పుడు కూడా చేసేదాన్ని కాదు. అండ్ పెళ్ళైన తర్వాత మాత్రం తప్పదు కదా, సో అందుకని యూట్యూబ్ చూసి అన్ని వంటలు చక్కగా నేర్చుకున్నాను అనమాట. సో నేనైతే కుకింగ్ కూడా బాగానే చేస్తాను, అలానే మరీ హై స్టైల్లో చేస్తాను నేను చెప్పను, బట్ అందరూ తినే విధంగానే చేస్తానమాట. అండ్ ఆ రోజు చెప్పాను కదా గుడ్లు అండ్ చేప కర్రీ నేను ఎలా చేస్తానో మీకు చెప్తానమాట. సో ఇంకేదైనా డిఫరెంట్ ప్రాసెస్ అంటే నాకు చెప్పండి. సో ఫస్ట్ నేను గుడ్లు అండ్ చేపలు అన్నీ బాగా ఫ్రై చేసేసి అండ్ నెక్స్ట్ ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత వాటిలో కొంచెం కారం ఉప్పు వేసి కారం స్మెల్ వచ్చేంత రాకుండా ఉండేంత వరకు బాగా ఫ్రై చేసి అందులో కొంచెం చింతపండు వాటర్ వేసి అది బాగా మరిగేంత వరకు, నాకు మరకదని ఎలా తెలుస్తుంది అంటే అది కొంచెం పువ్వులు పువ్వులుగా వస్తుంది అనమాట. సో అలా వచ్చిన తర్వాత ఈ ఫ్రై చేసిన ఎగ్స్ అండ్ ఎండ్ చేపలు అందులో వేసేసి అవి కొంతసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేది చాలా సింపుల్ అనమాట. సో అలా చేసిన తర్వాత వాడితో కొంతసేపు ఆడుకున్నాను. యాక్చువల్లీ వాడికి ఎవ్రీ మంత్ నేను ఏదో ఒక డిఫరెంట్ స్టైల్స్లో ఫోటోషూట్స్ చేస్తాను. వాడు చిన్నప్పుడైతే బాగానే ఉండేవాడు, బట్ ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నాడు కదా, నేను ఒకలా చేద్దామని అనుకుంటే వాడు అవన్నీ చెదిరిపేస్తుంటే అది ఇంకో డిఫరెంట్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను వాడి ఫోటోషూట్వి, బట్ ఆ తర్వాత అయితే పెట్టలేకపోయాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.